ఏకంగా ప్రధానమంత్రి గారినే తిట్టారు చంద్రబాబు నాయుడు గారు. మీరు తిట్టారు వాళ్ళకి గతి లేక, వాళ్ళకి గతి లేక వాళ్ళు ఎట్లా ఇక్కడ ఈ రాష్ట్రంలో గెలిచేది లేక చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు బీజేపీ వారు. ఈ జనసేన పార్టీకి కూడా ఆ స్థాయి లేక ఆ 10 సీట్లు కూడా గెలిచే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు పట్టిన సైకిల్ ని తొక్కలేక వీరిద్దరు సపోర్ట్ తీసుకున్నారు. ఇది ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం. ఒంటరిగా పోటీ చేసింది మేము కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాం. మీరు పోటీ చేయకుండా మీరు దబాయించేస్తే దబాయించేస్తే ఎట్లా? అవినీతి పరుడు ప్రపంచంలో, ఈ ప్రపంచంలో రాజకీయాల్లో అత్యంత అవినీతి పరుడు ఎవరు అంటే మీకు సపోర్ట్ చేయలా. ఏ అన్నయ్య అయితే మీకు రాజకీయంగా, ఏ అన్నయ్య అయితే సినీ పరంగా భిక్ష పెట్టాడో ఆ అన్నయ్య మీకు సపోర్ట్ చేయలేదు. అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సపోర్ట్ చేశారు, అల్లు అర్జున్ గారు పార్టీ తరఫున పోటీ చేశారు సపోర్ట్ చేశారు. అల్లు అర్జున్ గారు చేయలేదా? చంద్రబాబు చేయలేదా? రెండవది చెప్పనివ్వండి సార్, చెప్పనివ్వండి సార్, చెప్పనివ్వండి, చెప్పనివ్వండి, చెప్పనివ్వండి. అల్లు అర్జున్, అల్లు అర్జున్ నే నమ్మించలేకపోయాడు పవన్ కళ్యాణ్, ఇంకా రాష్ట్ర ప్రజలనే నమ్మిస్తాడు? వదిలేయండి. రెండవది కులం గురించి మాట్లాడండి. సపోర్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు. అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక్క దగ్గర కూడా ప్రచారంలో తిరగల, అది పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ. చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ముద్ర ఉంది కాబట్టి చిరంజీవి గారు రాలేదు. రెండవది కులాలకు సంబంధించింది, కులాలకు సంబంధించింది మీరు మాట్లాడారు సార్. పవన్ కళ్యాణ్ గారి నోటితో నా కులం నన్ను మోసం చేసింది, నా కులం నన్ను, నా వాళ్ళు, నా కులం వారు నాకు ఓట్లు వేయలేదు. ఆలోచించాలా, రెడ్లు ఏ విధంగా వేసుకుంటున్నారు, కమ్మవారు ఏ విధంగా వేస్తున్నారు, మీరు కూడా ఆలోచించాలని చెప్పింది ఎవరండి? ఎవరండి చెప్పింది? పవన్ కళ్యాణ్ గారు కాదా? రెండవది పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కుటుంబానికి మొదటి నుంచి వ్యతిరేకంగా పోయేటటువంటి వ్యక్తి. ఆ రోజు పెద్ద ఆయన దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని పంచిలోడ తీసి అనే కామెంట్ చేసింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. పార్టీ పెట్టిన రోజు నుంచి, పార్టీ పెట్టక ముందు గానీ పెట్టిన తర్వాత గానీ ఏ రోజు వైఎస్ గారి కుటుంబం గురించి ఒక మంచి వ్యాఖ్య మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. పవన్ కళ్యాణ్ గారి చరిత్ర ఏంది? చరిత్రలో మంచి ఉందా? పవన్ కళ్యాణ్ గారికి ఉందా మంచి? అతని జీవితాన్ని ఒకసారి చూడండి, ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో. ఒక్క నిమిషం, వైఎస్ఆర్ పిఠాపురం గురించి రోజు సవాల్ చేసే వైసీపీ నాయకులు ఈ రోజు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వినండి సార్, వినండి, వారు చెప్పిన దానికి సమాధానం చెప్పనివ్వండి. ఖచ్చితంగా చేస్తా, సమయం ఇవ్వండి, వర్మ గారితో చేస్తా. ఒక్క నిమిషం వినండి. అమ్మఒడి గురించి ఓడిపోతున్నాం అన్నారు. ఒక కుటుంబానికి ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా, వారి గ్రామంలోనే స్కూల్ ని ఆధునీకరించి స్కూల్ కి చేర్చుకొని చదివించుకునేటటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు, రెండు లాంగ్వేజ్ తో కూడినటువంటి కూడా ఏర్పాటు చేశారు. 10 మంది పిల్లలైనా చదువుకోవచ్చు. పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మఒడి ఒక కుటుంబానికి ఒకరికి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇస్తే ఒక్క హామీ నెరవేర్చినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. చంద్రబాబు గారి మాటలు వింటారా? చంద్రబాబు గారి మాటలు వింటారా? అమ్మఒడి గాని ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క సంవత్సరానికి ఒక కుటుంబానికి అమ్మఒడి 15,000, చేయూత 18,500, ఆసరా 10,000, సున్నా వడ్డీ 4,000, పెన్షన్ 36,000, రైతు భరోసా 13,500, ఎస్సీ ఎస్టీ సబ్సిడీ 6,000, విద్యాదానం 3,000, గోరు ముద్ద 6,000,
మౌలిక సదుపాయాల కోసం 15,000 మొత్తం 1,41,000 వేయండి ఒక సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాలకి 5 లక్షలు ఒక కుటుంబానికి, ఒక్కొక్క గ్రామంలో 20 కోట్ల లబ్ధి మా ప్రభుత్వం ద్వారా జరిగింది. ఇది మా చరిత్ర. తెలుగుదేశానికి ఉందా చెప్పుకోవడానికి ఒకటన్నా చెప్పడం తప్ప చేసిన చరిత్ర ఉందా? పవన్ కళ్యాణ్ బెల్ట్ షాపులు, బెల్ట్ షాపులు సమూలంగా నిర్మూలించిన చరిత్ర మాది. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టి చేయలేదు, మేనిఫెస్టోలో పెట్టి చేయలేదు. పిఠాపురం పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోబోతున్నారు. చంద్రబాబు గారు ఓడిపోబోతున్నారు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కనీసం 90% సీట్లలో వీళ్ళందరూ ఓడిపోబోతున్నారు. మీరు చాలు ఇంకా మీరు ఉండండి ఉండండి. చిరంజీవి గారు ప్రచారం చేయట్లేదని చెప్పి చెప్తున్నారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి వీడియో పంపించారు. ఈవేళ చిరంజీవి గారు ఈ భారతదేశంలో అలాంటి వీడియోలు ఉండండి. మీరు ఆగండి, మీరు అడ్డుకొచ్చారు, మీరు అడ్డుకుంటారు. చాలా వీడియోలు చెప్పారు సార్, మీరు చెప్పారు గారు కూడా చాలా సార్లు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పారు కదా. మీరు చెప్పారు చెల్లెలు ఇంకో పార్టీలో ఉన్నారండి, ఇంకో పార్టీని గెలిపించమని చెప్తారా? ఇంకో పార్టీలో ఉన్నారు, ఇంకో పార్టీకి అధ్యక్షురాలు గెలిపించమని చెప్తారా? ఎంతగా వితండవాదంగా పురంధేశ్వర గారు ఎందుకు వెళ్ళిపోయారు? టీఆర్పీ పార్టీ వదిలేసి జనసేనలోకి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళిపోయారు? టీఆర్పీ వదిలేసి జనసేన ఎందుకు పెట్టారు? టీఆర్పీ నడిపి వచ్చు కదా, టీఆర్పీ నడిపి వచ్చు కదా, ఎందుకు లేరు జనసేన పార్టీ? ఎందుకు మా విధానం మాది, మేము పార్టీ పెట్టుకున్నాం, మా పార్టీ తరఫున పోటీ చేస్తాం. అతి తక్కువ కాలంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 3 హోదాలు బ్రహ్మాండంగా నిర్వర్తించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు సమయం ఇవ్వండి, సమయాన్ని వర్మగారు మీరు వదిలేశారని అంటున్నారు.